నమస్తే, మీ శ్రీరామ్ పసుపులేటి. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం బ్యాంక్ అకౌంట్ల గురించి. బ్యాంక్ అకౌంట్లకి ఆధార్ కార్డు లింకింగ్, గ్యాస్ అమౌంటు పడటం లేదని చెప్పేసి ఎల్పిజి గ్యాస్ అమౌంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. బ్యాంక్ అకౌంట్కి ముందుగా ఆధార్ కార్డు, మనం బ్యాంక్ అకౌంట్ చేయించుకున్న తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ఆధారు, ప్యాను, ఓటర్ కార్డు ఏవైనా కేవైసీ కోసం తీసుకొని లింక్ చేసి ఉంటారు, ఆధారు, ప్యాను. అయితే చాలామందికి ఆధార్ లింక్ లేదని చెప్పి అమౌంటు పడకుండా, అంటే ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాల నుంచి వచ్చే అమౌంట్ కానీ, ఉపాధి హామీ అమౌంట్ కానీ పడకుండా ఉండడం వల్ల వాళ్ళు బ్యాంకులకు వెళ్ళేసి ఆధార్ లింక్ లేదని అడుగుతారు. అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు ఏం చెప్తారు, ఆధార్ లింక్ అయిందండి అని చెప్తారు. అది కాదు మెయిన్ రీజన్. బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అవడంతో పాటు ఆధార్కు సంబంధించిన ఎన్పిసిఐ లింక్ అంటారు, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్పిసిఐ. ఈ ఎన్పిసిఐ లింక్ అయినప్పుడే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే సంక్షేమ పథకాల అమౌంట్ కానీ, ఉపాధి హామీ నిధులు కానీ, ఇంకేదైనా చరిత్ర అమౌంట్ కానీ ఎన్పిసిఐ లింక్ ద్వారా ఆన్లైన్లో పేమెంట్ చేయడం జరుగుతుంది. మనం క్లియర్ కట్గా ఆధార్ లింక్ అని చెప్పకుండా ఎన్పిసిఐ లింక్ అని అడగాలి బ్యాంక్లో. నెక్స్ట్ ఇంకొకటి, ఏఈపిఎస్ విత్డ్రాల్. ఏఈపిఎస్ విత్డ్రాల్ అంటే ఆధార్ను ఉపయోగించి తంబేసి అమౌంట్ విత్డ్రాల్ చేసుకోవడం. ఎక్కువగా పల్లెటూరు ప్రాంతాలలో ఉపాధి హామీ కూలీలు, లేదంటే సంక్షేమ పథకాలు లబ్ధిదారులు బ్యాంకులకు వెళ్లకుండా ఏఈపిఎస్ థంబ్ ద్వారా, ఆధార్ బయోమెట్రిక్ ద్వారా డబ్బులు విత్డ్రా చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు చెప్పాల్సింది, ఏఈపిఎస్ లింక్, నా అకౌంట్కి ఏఈపిఎస్ లింక్ చేయండి అని అడగాలి. ఎందుకంటే బ్యాంకర్స్ చాలా బిజీగా ఉంటారు బ్యాంక్ వెళ్ళినప్పుడు, మనం ఆధార్ లింక్ లేదంటే లింక్ అయిందని చెప్తారు. అలా కాకుండా మనం బ్యాంక్ వెళ్ళినప్పుడు సర్వీస్ రిక్వెస్ట్ ఫామ్ అని ఒకటి ఉంటుంది, ఆ సర్వీస్ రిక్వెస్ట్ ఫామ్లో ఎన్పిసిఐ లింకు, ఆధార్తో పాటు ఎన్పిసిఐ లింకు, ఏఈపిఎస్ లింకు, ఇవి రెండు లింక్ అయినప్పుడే మనకు సంక్షేమ పథకాలు అమౌంట్ జమ అవడం కానీ, ఆ జమ అయిన అమౌంట్ని మనం విత్డ్రా చేసుకోవడానికి కానీ కుదురుతుంది. అదేవిధంగా మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలి. మొబైల్ నెంబరు ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి. ఆధార్ కార్డు లింక్ అయినప్పుడే మనకి బ్యాంకర్స్ ఓటీపీ అడిగినప్పుడు ఆ ఓటీపీ వస్తుంది. ఇట్లా బ్యాంకు సంబంధించి మనం చేసుకోవాల్సిన లింక్స్ ఎన్పిసిఐ లింకు, ఏఈపిఎస్ లింక్, ఈ రెండు ఉంటేనే మనకు సంక్షేమ పథకాల నుంచి వచ్చే నిధులు, వాటి విత్డ్రాలు చేసుకోవడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యంగా మేజర్ విషయం ఏంటంటే సికేవైసి. ఇప్పుడు ఈ సికేవైసి అనేది చాలా ఎక్కువ ఇంపార్టెంట్గా ఫైనాన్షియల్ రంగంలో ఈ సికేవైసీని ఎక్కువగా ఇప్పుడు తీసుకుంటున్నారు అప్డేటెడ్గా. ఈ సికేవైసీ అనేది అంటే సెంట్రల్ నో యువర్ కస్టమర్ అంటారు. ఈ సికేవైసీ ఎక్కడ ఎక్కువగా ఉపయోగపడుతుందంటే ప్రజెంటు ఎల్ఐసి పాలసీ చేసుకునే వాళ్ళకి ఈ సికేవైసీ నెంబరు మీ ఏజెంట్ కానీ ఎల్ఐసి ఆఫీస్ వాళ్ళు కానీ అడుగుతూ ఉంటారు ఎక్కువగా. ఈ సికేవైసీ ఎలా చేసుకోవాలి, మనకి ఎలా ఈ నెంబర్ రావాలి అని అంటే, సికేవైసీ గూగుల్లోకి వెళ్ళి సికేవైసీ అని మనం గూగుల్ టైప్ చేసినప్పుడు సికేవైసీ అనే వెబ్సైటు ఓపెన్ అవుతుంది. ఆ సికేవైసీ వెబ్సైట్లోకి వెళ్ళిన అక్కడ నో యువర్ సికేవైసీ ఐడి అని ఉంటుంది. ఆ కాలంని మనం క్లిక్ చేయగానే ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. ఆ ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ని క్లిక్ చేసి అక్కడ ఉండే క్యాప్చర్ మనం టైప్ చేసి ఓకే చేసినట్లయితే మన మొబైల్కి ఆటోమేటిక్గా ఒక ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని మనం అక్కడ ఎంటర్ చేసినట్లయితే మనకు కానీ ఆల్రెడీ సికేవైసీ బ్యాంక్ సెక్టర్ వాళ్ళు సికేవైసీ కానీ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకు అక్కడ సికేఐసీ ఐడి డిస్ప్లే అవుతుంది. ఆ ఐడి డిస్ప్లే అవ్వగానే మనం డౌన్లోడ్ చేసుకొని దానికి పాస్వర్డ్, మన డేట్ ఆఫ్ బర్త్ కొట్టాలి. సపోజ్ 11/12/1992 1990లో పుట్టారనుకోండి, అప్పుడు ఏం కొట్టాలి అక్కడ 11/12/1990 అని టైప్ చేస్తే అప్పుడు అది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇలా సికేవైసీని మనం చేయించుకోవాలి. ఇప్పుడుండే ఫైనాన్షియల్ రంగంలో ఈ సికేవైసీ అనేది, ఆ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతిదానికి. అందుకని ఖచ్చితంగా
ఈ సీకేవైసీ నెంబర్ కూడా కార్డు కూడా మనం చేసుకోవడం మంచిది. చేసుకోకపోతే బ్యాంక్కి వెళ్ళి ఈ సీకేవైసీ నెంబర్ని రిజిస్టర్ చేసుకోవాల్సింది తెలియజేస్తున్నాను. అదేవిధంగా సీకేవైసీని మనం మన మొబైల్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి సీకేవైసీ నెంబర్ ఒకటి ఉంటుంది, కస్టమర్ కేర్ నెంబర్, ఆ నెంబర్కి మన మొబైల్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు మనకి. సో అట్లా కూడా మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇట్లా రెండు విధాలుగా సీకేవైసీని చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనకి బ్యాంకు సంబంధించిన ఏఈపిఎస్ లింకు, ఎన్పిసిఏ లింకు ఇవి ఎలా చేసుకోవాలో చెప్పున్నాను కాబట్టి థ్యాంక్ యూ.